అండి, ఈరోజు రైతా చేయడానికి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు పెరుగు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, టమాటా. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కోవాలి చూడండి, ఇట్లా తరుక్కుంటే బాగుంటుంది. కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను, టమాటా సన్నగా తరిగి పెట్టిన, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. పెరుగు, ఇది మనం కొన్నే పెరుగు కాదండి, మేము ఇంట్లో తోడేసిన పెరుగు. ఇదైతే చాలా రుచిగా ఉంటుంది పెరుగు, కొండ పెరుగు అంత రుచి ఉండదు. రైతాకు తోడేసిన పెరుగు చాలా టేస్ట్గా ఉంటుంది. చేస్తున్నాను చూడండి. ఇది చాలా బాగుంటుంది చూడండి, ఇంట్లో తోడేసుకున్న పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డలు వేసినాను, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, చిన్న టమాటా ఎక్కువ కూడా అవసరం లేదు. హాఫ్ టమాటా తీసుకున్నాను నేను, చిన్న టమాటాలో హాఫ్ టమాటా, అంతే ఎక్కువ లేదు, పులుపు అవుతుంది కదా, బాగున్నది. ఉప్పు, ఉప్పు కొద్దిగా చాలు, కొత్తిమీర కొంచెం కలిపేసుకోండి. ఈ అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది రైతా. చాలామందికి రైతా చేసుకోవడానికి తెలీదు, నేను పెడుతున్నాను. కొంతమంది ఉల్లిగడ్డలు పొడుగుగా కోస్తారు, లావు లావు కోస్తారు, నేను సన్నగా తరిగి చేసుకుంటాను. మా ఇంట్లో ఇట్లా చేస్తేనే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దలు అందరూ తింటారు బాగా. మా కోడళ్ళు, కూతురు అందరూ బాగా తింటారు ఈ పెరుగు పచ్చడండి. ఈ రైతా అంటే చాలా ఇష్టం చూడండి, ఎంత బాగుందో, చిక్కగా బాగా పెరుగు. ఒక్కసారి టేస్ట్ చూస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇది పెరుగు పచ్చడి కూడా అంటారు చూడండి, ఇది రైతా అని మేము పెరుగు పచ్చడి కూడా అంటారు కొంతమంది, కొంతమంది రైతా అంటారు. అయిపోయిందండి, ఇది పెరుగు పచ్చడి. రైతా కలర్ రైస్ కానీ, వెజిటబుల్ బిర్యానీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి.